మీ సంస్థ తరఫున వితంతులకు ప్రత్యేక వేధింపుల చట్టం ఒకటి తేవాలని చెప్పేసి ఈ మధ్య ఒక సభలో మీరు డిమాండ్ చేసినట్లుంది. అంటే ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం ఇలా ఉన్నాయి కదా, అవును, అంటే అట్లా చట్టం తేవాల్సినంత నెసెసిటీ ఉందంటారా? ఆ చట్టం తేవడం అనేది ఇప్పుండే పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనేనా? చట్టం తీసుకురావాలి అని అంటే ఒక ఒక లెవెల్కి పోవాలా, ఒక రకమైన భాష రావా, భాషలో ఒక న్యాయమూర్తుల్ని పట్టుకొని దాన్ని తయారు చేసి గవర్నమెంట్ లెవెల్లో రావాలనే తీసుకురావాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. దాన్ని తొందరలోనే రావాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు రకరకాల చట్టాలు ఉన్నాయి, ఇంతకుముందు అన్టచబుల్ అనేదాన్ని అట్లా అనకూడదు అని ఇట్లా చేసి మారుతుంది కదా సమాజం. అట్లనే వితంతుల్ని హింసించినట్టు లేకపోతే హరాస్ చేసినట్టు అట్లా ఉంటే వాళ్ళని ఒక రకంగా శిక్షించేటట్టు కూడా చేయాలన్న ఉద్దేశంతో చట్టం తీసుకురావాలని ఒకటి. రెండోది ఏంటి అనంటే అటువంటి వాళ్ళకి కొంత ఎంకరేజ్ చేసి హెల్ప్ చేసి వాళ్ళు పైకి వచ్చేటట్టు చేయాలని. ఎందుకంటే ఒక్క ఇన్కమ్తోటే ఉండాలి కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించడం అనేది కొన్ని తీసుకురావాలని ప్లాన్లో ఉంది. షోరిటీ గారు ఆఫీస్లో అందరూ చాలా ట్రై చేస్తూ ఉన్నారు దానికి. మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వందలాది గ్రామాలను వేలాది కుటుంబాలను అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. ఒక రకంగా గ్రామాల సంపూర్ణ అభివృద్ధి, సమాజంలో ఒక రకమైన సాంఘిక కట్టుబాట్లను కూడా తెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, వీటిని మరింతగా వేగంగా పరుగులెత్తించాలంటే మీరేమన్నా రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? ఈ మధ్య ఏదో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి మీకు ఏదో ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తూ ఉంది, అది నిజమంటారా? అసలుకి రాజకీయానికి పోవాలన్న తలంపు లేదు, ఆశ లేదు, పోను కూడా. ఎందుకంటే చాలాసార్లు చాలామంది పెద్ద పెద్ద మీటింగ్లో అంటారు నిలబడితే మాత్రం ఓట్లు చాలా వస్తాయని, కానీ అది ఆ లైన్లో పోవాలనుకోలేదు. సంఘసేవ చేయాలని ఊపిరిన్నంత వరకు, వీలున్నంత వరకు, చేతైనంత వరకు అలాగే చేసుకుంటూ పోవాలని, సింపుల్గానే జీవించాలని ఉంది. మీ సంస్థ నుంచి ఒక గ్రామాన్ని అసలు అంటే ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకోవాలంటే మీరు ఏ పారామీటర్స్ తీసుకుంటారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు మన ప్రోగ్రాములు రకరకాల ప్రోగ్రాములు, వాటర్ కానీ, ఉమెన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రైతులది కానీ, అట్లాంటి వాటితోటి ఇప్పటికే 6000 గ్రామాలకు పైగా ఉన్నాం. సో ఆదర్శ గ్రామం చెయ్యాలా అని అంటే ఇప్పుడు మనం 128 గ్రామాలు తీసుకున్నాం. మొదట్లో ఇది సక్సెస్ఫుల్గా జరగాల అనంటే దూర దూరాలకు పోయి చేయాలంటే కష్టం. అందుకని ఒక 2 గంటల ప్రయాణం లోపల ఉన్న ఊళ్ళనే తీసుకున్నాం అన్నమాట. తాకిడి తొందరగా సులభంగా పోవచ్చు కదా అన్నట్టు. తర్వాత ఈ గ్రామాల ద్వారా వేరే ఊళ్ళకు కూడా అందించవచ్చు అని. అంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ కూడా మీ సంస్థకు డిమాండ్ ఉన్నట్లుంది, మా గ్రామాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి అడుగుతూ ఉన్నారు. అది చిన్నగా పోవచ్చు కదా, అంటే ఒకటేసారి పెద్ద జంపులు వేయాలని కూడా లేదు, క్రమేణా మన అనుభవం తీసుకోవాలి. ఒకటి వాళ్ళల్లో ఇప్పుడు ఊళ్ళల్లో కొన్ని అన్ని ఊళ్ళు కూడా ఒక రకంగా లేవు, అన్ని ఊళ్ళల్లో జనాభా ఒక రకంగా లేవు. సో ఏ ఊర్లో ఎటువంటి వాళ్ళతోటి ఏ విధంగా ఉండాలని మనకి అనుభవం రావాలి ఒకటి, ఎక్కడ ఎట్లా చేస్తే అది విజయవంతంగా అవుతుంది అని. ఎందుకంటే ఏది కూడా బలవంతంతో చేయటం కాదు, వాళ్ళ ఇష్టంతో సంతోషంగా వాళ్ళు దాంట్లో రావాలన్నది, వాళ్లే బరువు మీద వేసుకొని ఉండాలనేది. ఇప్పుడు మనం అంటే మనం చెప్పే ట్రైనింగుల్లో కూడా ఒకరి మీద బరువు వేసి మీరు ఏదో సంబరంగా ఉంటే అది బరువు ఎత్తుకున్న వాళ్ళకి బరువు ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఎత్తుకోలేరు అంతకంటే. ఎవరు బరువు వాళ్ళు ఎత్తుకోవాలి, ప్రతి ఒక్కరి గ్రామంలో ఉండే వాళ్ళ ఉన్న శక్తులు, వాళ్ళల్లో ఉన్న శక్తులు, వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న వనరులు ఏమేమి ఉన్నాయి దాన్ని పైకి తీసుకురావాలని. పాజిటివ్ సైకాలజీతోటి అన్ని పాజిటివ్గానే మాట్లాడి మీలో ఈ శక్తి ఉంది, మీరు ఇది చేయగలుగుతారు, అది చేయగలుగుతారు, అది చేయగలుగుతారని మనం సలహాలు ఇవ్వటం, ట్రైనింగ్లు ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం, వాళ్ళ ద్వారానే చేయించటం, అప్పుడే అది సస్టైనబుల్గా ఉంటుందని. అంటే గ్రామంలో ఉండే ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉండాలి, మీరు ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ చేయాలి అట్లా. అంటే
ఇప్పుడు వాళ్ళలో ఉన్న శక్తి లోన ఇంకా ఎక్కువ ఉన్నా కూడా కొంచెమే బయటకు వస్తుంది. ఆ లోన్ ఉన్నది కూడా తీసుకొచ్చి మొత్తం మీద ఊరిని వాళ్ళే నడిపినట్టు చేయాలని. ఎందుకంటే ఇప్పుడు మన సంస్థ ఎప్పుడైనా కూడా ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టామంటే ఏదో బాల వికాస పెట్టింది అని అన్నా కూడా మొదట్లో నడిపేది మీరే, అది మీదే, దానికి మీరు కొంత డబ్బు పెట్టడం, దాంట్లో మీరు కమిటీ ఉండటం, ఆ కమిటీ ద్వారానే పనులు జరగటం, ఊళ్ళో అందరికీ కూడా మంచినీళ్ళు అందాలని ఉద్దేశంతో చేయాలని చెప్పటం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి గౌరవంగా బాధ్యతతోటి ఊరిని పైకి తీసుకురావాలని. అన్ని రంగాలలో, అన్ని రంగాలలో ఇప్పుడు ఆదర్శ గ్రామాలలో మనం 8, 9, 10 కమిటీలు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యానికి ఒకటంటే, ఎడ్యుకేషన్కి ఒకటంటే, పరిసరాలకు ఒకటంటే, ఇట్లా రకరకాలుగా ఆ కమిటీలకి ట్రైనింగ్లు ఇస్తాం. మనం ఎక్కువగా ట్రైనింగ్లు ఇవ్వటం, విధానాలు చెప్పటం, పద్ధతులు ఈ పద్ధతిలో ఉంటే ఇట్లా నడుస్తుంది, మీరు చేయగలుగుతారు అని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళతో చేయించటం.